हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मैं चैनल लो वनीला कस्टर्ड कूल केक चयबोमी मुझे मिक्सर जार अंदर की एग्स ऐडी ने टू एग्स एग्लेस कावाले हाफ कप कर्ड इप्पुडु इंदुलोकि वनीला एसेंस ऐड चेयंडि दीन्नि मोत्तं बागा बीट चेसुकोंडि इप्पुडु इंदुलोकि हाफ कप शुगर ऐड चेसुकोंडि दीनि मीद मूत पेट्टि मध्य मध्यलो आपुकुंटू शुगर अंता बागा मेल्ट अयेंत वरकु बागा ब्लेंड चेसुकोंडि चूडंडि इला क्रीमी टेक्स्चर रावाली इप्पुडु दीनि ओक मिक्सिंग बौल लोकि ट्रांस्फर चेसुकोंडि दीन पैन जेल पेको कप मैदा वन टी स्पून बेकिंग पाउडर पाव टी स्पून बेकिंग सोडा ऐडी अलागे चिटिकेडु साल्ट ऐडी मोत्तम बागा जल्लिंचुकोंडी ई विधंगा मोत्तम बागा जल्लिंचेसुकुन्नाक स्पैचुला यूज कट एंड फोल्ड मेथड मिक्स मे दर स्पैचुला लेकिन मिक्स विस्कर तो मिक्स इप्ड इनकी टू टेबल स्पून मिल्क ऐड मिक्स कंसिस्टेंसी अने उ इपड़ सिक्स इंच केक पैन तीसुकुन्नानु केक पैन लेकिन एदैना अल्युमिनियम बाउल कूडा तीसुकोवच्चु दीनिकी आयिल ग्रीस चेसुकोंडि इप्पुडु मी दग्गर बटर पेपर उंटे बटर पेपर प्लेस चेयंडि लेदंटे ई विधंगा ए4 शीट नी कट चेसुकोंडि दीनिपैन कूडा आयिल ग्रीस चेसि मनं कलिपि पेट्टुकुन्न केक बैटर याड चेसेयंडि ఈ విధంగా మొత్తం యాడ్ చేశాక ఒక 2 3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద pan గాని కుక్కర్ గాని తీసుకొని ఒక స్టాండ్ పెట్టండి దీనిపైన మూత పెట్టి 5 నిమిషస్ పాటు ప్రీహీట్ చేసుకోండి 5 నిమిషస్ తర్వాత మనం అరేంజ్ చేసుకున్న కేక్ ట్రేని ఇందులోకి ప్లేస్ చేసి మూత పెట్టి దీన్ని मीडियम फ्लेम लो पेट्टी 30 मिनट्स पाटु बेक चेसुकोवाली 30 मिनट्स तर्वात ओकसारी चेक चेद्दामु मनकि इदि इंका बेक अवलेदु सो इंकोक 5 मिनट्स पाटु अलागे पेट्टेयंडि फाइव मिनट्स तर्वात चेक चेद्दामु मन की टूथ पिक क्लीन ऐसी इप्ड पर्फेक्ट बेक दी पूर्ति चलारी इपड़ और बउल तीस इनकी 100 ग्राम अनसाल्टेड बटर तीस साल्टेड बटर यूज चेयद्दु ఈ విధంగా ఒక విస్కర్ తో గాని బీటర్ తో గాని బాగా బీట్ చేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలాగే బీట్ చేస్తూ ఉంటే ఇది మనకి yellow నుంచి white టర్న్ అవి క్వాంటిటీ కూడా డబుల్ అవుతుంది ఈ విధంగా ఒక స్పాచ్యులా తో మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా కలుపుకుంటూ బాగా విస్క్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి మనం ఇక్కడ కస్టర్డ్ కేక్ చేస్తున్నాం కాబట్టి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ షుగర్ పౌడర్ ని 3 బ్యాచెస్ గా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి
దానికి వెనిలా ఎసెన్స్ యాడ్ చేశామండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా థిక్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి. బాగా విస్క్ చేసుకోవాలి, చాలా బాగా. ఇందులోకి నేను చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది కలర్ కోసం మాత్రమే, ఆప్షనల్ అండి ఇది. మనకి సూపర్ టేస్టీగా కస్టర్డ్ విప్పింగ్ క్రీమ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. కేక్ మనకి కంప్లీట్గా కూల్ అయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఎడ్జెస్ని స్క్రాప్ చేసి డీమోల్డ్ చేస్తే మనకి ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది. మనం పెట్టిన పేపర్ అనేది రిమూవ్ చేసేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. ఇప్పుడు దీన్ని ఒక థ్రెడ్ యూస్ చేసి 2 లేయర్స్గా కట్ చేసుకోండి. థ్రెడ్ యూస్ చేస్తే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బేక్ అయిందో. ఇప్పుడు ఇది షుగర్ సిరప్ అండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి 1/2 కప్ వాటర్ యాడ్ చేసి జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని రివర్స్లో పెట్టి దీనిపైన మనం ఏ ప్లేట్లో అయితే కేక్ డెకరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ పెట్టి దానికి కొంచెం మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ అప్లై చేయండి. ఈ విధంగా మొత్తం క్రీమ్ అప్లై చేశాక నేను ఇక్కడ పైన లేయర్ని రివర్స్లో పెడుతున్నాను. మనం తయారు చేసిన షుగర్ సిరప్ అప్లై చేసుకోండి. ఈ స్పాంజీనెస్ అంతా షుగర్ సిరప్తో నిండిపోవాలి. ఇప్పుడు దీనిపైన కస్టర్డ్ క్రీమ్ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేశాక సెకండ్ లేయర్ని కూడా పెట్టేయండి. మీరు కావాలంటే ఈ కేక్ని 3 లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేయండి. మనం తయారు చేసుకున్న క్రీమ్ కూడా అప్లై చేయండి. ఈ విధంగా సైడ్స్కి కూడా బాగా అప్లై చేయండి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని మనకి రిమైనింగ్ క్రీమ్ అంతా ఇందులోకి యాడ్ చేసేయండి. దీనిపైన ఈ విధంగా ఫ్లవర్స్ లాగా పెట్టండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కేక్ అనేది. నేను ఇక్కడ మిడల్లో కూడా జస్ట్ ఒక ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. ఎడ్జెస్కి కూడా ఈ విధంగా పెట్టేయండి. దీనిపైన కోకో పౌడర్ డస్ట్ చేస్తున్నాను. అలాగే టుట్టి ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. చూడండి మన సూపర్ టేస్టీ కస్టర్డ్ కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. వన్ అవర్ తర్వాత కేక్ కట్ చేస్తే
यम्मी यम्मी कस्टर्ड कूल केक अनेदी रेडी अयिपोयिंदी। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।